ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కుందా జ్యువెలర్స్. సినీ నటి కావ్య కళ్యాణ్ రామ్ గారి చే అక్టోబర్ 19న గొప్ప శుభారంభం. రెండు మూడు రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో టీడీపీ ఎల్లో బ్యాచ్ చేసినటువంటి దుష్ప్రచారాలు అనేవి చాలా బాధాకరమైన విషయం. రాజకీయాల్లో సంబంధం లేనటువంటి మహిళలపైన ఈ టీడీపీ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు అనేది చాలా బాధింపదగ్గ విషయం. మరియు ఈ టీడీపీ వారు మనుషుల మారుచుల అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము పర్చూర్ నియోజకవర్గ సోషల్ మీడియా నుంచి ఈ విషయాలన్నింటినీ చాలా ఖండిస్తూ ఉన్నాము. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఎల్లో బ్యాచ్ అండ్ టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపైన లేనిపోయిన అసత్య ప్రచారం సృష్టిస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడపడుచులపైన లేనిపోయిన అభండాలను వేస్తూ ఇదిగా చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము పచ్చూరు నియోజకవర్గ సోషల్ మీడియా తరఫున టీడీపీని ఇది చేస్తూ సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జనాల్లో ప్రజల్లో బడుగు బలహీన వర్గాలు అన్ని రకాల మతాల్లో అభివృద్ధిని చూడలేక జనసేన మరియు టీడీపీ వాళ్ళు కుట్రలో భాగంగా ఏదో చేసేద్దామని ఆయన ఏదో పీకేద్దామని చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కానీ తర్వాత 5 సంవత్సరాలు కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ తరతరాలు వాళ్ళు వచ్చినా ఎవ్వరూ ఏమి జగన్ గారిని ఏం చేయలేరని సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ అనే నినాదంతో చీరాల నియోజకవర్గం ఉండి మా సోషల్ మీడియా కన్వీనర్లను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎదురులేని సీఎంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేక పిచ్చి పావరా కళ్యాణ్ మరియు సైకో చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బర్బా చేయాలనే ఉద్దేశంతో ఇలా మహిళలని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అన్ని రకాలుగా మహిళల్ని కించపరిచే విధంగా చేస్తున్నారు. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ అనే నినాదంతో ఈరోజు చీరాల నియోజకవర్గం తరపు నుంచి సోషల్ మీడియా తరపు నుంచి మేమందరం నినాదిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి భూస్థాపితంగా అయ్యే విధంగా ఉండాలని, జీవితంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అతను ఏ విధంగా తిరగకూడదని మేమందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం నాయకులు నీచమైన రాజకీయాలు చేస్తూ మహిళలను కించపరిచే విధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కానివ్వండి, మరొక మహిళలను కానివ్వండి, ఫోటోలని మాకం చేపించి వాళ్ళకు అసభ్యకరమైనటువంటి ఫోటోలు తీసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఒక సునకానందం పొందుతున్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ హెచ్చరిస్తూ, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలను గుర్తించి పెద్ద స్థాయిలలో మాకంటూ ఒక గుర్తింపు ఉంచి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రతి మహిళకి ఒక పెద్ద అన్నగా నిలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇలాంటి మచ్చ తీసుకుని వచ్చే విధంగా మీరు చేస్తున్న చర్యలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ బుద్ధి చెప్తారని ఆశిస్తూ, అలాగే ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్న చర్యలను మన జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా తీసుకుంటూ ప్రజల పోలీసుల గారిని దీన్ని ఖండించి ఇలాంటి పనికిమాన పనులు చేస్తున్నటువంటి మీడియా సోషల్ మీడియాలో ఉన్న తెలుగుదేశం వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా మా మహిళలందరి నుంచి కోరుకుంటూ సేఫ్ టీడీపీ ఉమెన్ ఫర్ టీడీపీ. ఈ మధ్య టీడీపీ వాళ్ళు చేస్తున్న దాష్టికాలు చూస్తుంటే చాలా బాధగా చాలా కోపంగా కూడా వస్తుంది. చేత కానీ చావలేని చెవట సన్నాసులు చేసే దరిద్రపు గుట్టు పనులు ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, వారి కుటుంబ సభ్యుల మహిళల గురించి చాలా నీచాతి నీచంగా ఫోటోలు పెట్టడము, మార్ఫింగ్ చేయడము, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము చేస్తుంటే నిజంగా వీళ్లకు ఇంతకుముందు కాలంలో వీళ్ళు నిజంగా పాలన సాగించారా లేకపోతే రాక్షస క్రీడ సాగించారా అని చెప్పి ఈ మీడియా ద్వారా వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం వెంటనే పోలీసుల సహాయంతో
చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సరే మహిళల పట్ల అమర్యాదగా అనుచితంగా అసాంఘికంగా ప్రవర్తిస్తే వారికి చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి విన్నవించుకుంటూ జై హింద్ జై జవాన్.